కేఎస్కే హోమ్ ఛానల్లో ఇంటి దగ్గర నుంచే పనిచేయటకు అనుభవం కలిగిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ థంబ్నెయిల్ మేకర్స్ కావలను కేఎస్కే హోమ్ జాబ్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్. అందరికీ నమస్కారం. సాధారణంగా నిద్రపోయినప్పుడు కలలు రావటం అనేది సహజం. కొన్ని కలలు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, కానీ మరికొన్ని కలలు చాలా భయంకరంగా ఎంతో బాధని మిగిల్చే విధంగా ఉంటాయి. మన జీవితంలో నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోవటం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ప్రమాదాల రూపంలో కానీ, వయసు అయిపోయి కానీ, అనారోగ్య సమస్యలతో కానీ మనకు బాగా కావాల్సిన వారు చనిపోతూ ఉంటారు. చనిపోయిన వారు మనకి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అసలు చనిపోయిన వారు కలలోకి వస్తే దాని అర్థం ఏంటి? మనకొచ్చేటువంటి రకరకాల కలలకి ఏ ఏ అర్థాలుంటాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మీరందరూ తెలుసుకోబోతున్నారు. మీలో ఎవరికైనా చనిపోయిన వాళ్ళు నిరంతరం కలలో కనిపిస్తుంటే తప్పక ఈ వీడియో చూడండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా మనం పడుకున్నామంటే మనకి రకరకాల కళ్ళు వస్తూ ఉంటాయి. జనరల్గా కళ్ళు ఎలా వస్తాయంటే, మనం రోజు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము, దేని గురించి ఎక్కువ ఆనందపడ్డా, లేదా దేని గురించి ఎక్కువ బాధపడ్డా, ఏదైనా ఒత్తిడి వాతావరణంలో ఉన్నా దానికి సంబంధించినటువంటి కళ్ళు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి పరీక్షల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే, భయపడుతూ ఉంటే, ఎలా రాస్తామో అని టెన్షన్ పడుతూ ఉంటే ఆ పరీక్ష సెంటర్కి మనం ఆలస్యంగా వెళ్ళినట్టు, లేదంటే పరీక్ష అందరూ రాస్తుంటే మనం రాయలేకపోతున్నట్టు, హాల్ టికెట్ మర్చిపోయి పరీక్ష సెంటర్కి వెళ్ళినట్టు, ఇలా రకరకాల కళలు వస్తూ ఉంటాయి. మనకి బాగా ఇష్టమైన హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి సంబంధించిన సినిమా ఏదైనా చూసి పడుకున్నా, లేదా వారి గురించి మన స్నేహితులతో ఎవరితోనైనా ముచ్చటించి పడుకున్నా వారి గురించిన కళ వస్తుంది. వారు కళ్ళలోకి రావటం, వారితో మనం ఫోటోలు దిగటం, వారితో మాట్లాడటం, వారు మనకి ఫ్రెండ్స్ అయిపోవటం, ఇలా రకరకాల కళలు వస్తూ ఉంటాయి. కళలు సాధారణంగా మన మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాయి. అంతేకాదు, మనకొచ్చే కళలతో భవిష్యత్తు గురించి కూడా తెలుస్తుంది అంటారు. అంటే మనకొచ్చే కళలు భవిష్యత్తులో జరగబోయే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యకలాపాలని సూచిస్తాయి అని కూడా పెద్దలు నమ్ముతూ ఉంటారు. మనం కళలో దేన్నైనా చూడగలం, దానిపై మనకు నియంత్రణ ఉండదు. మన జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనడానికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ కళ అలా కాదు. వచ్చే కళని మనం కంట్రోల్ చేసుకోలేం. ఎలాంటి కళ అయినా వస్తుంది. కొన్ని కళలు మన కోరికల ప్రకారం వస్తే, కొన్ని కళలు మనకి ఇష్టం లేకపోయినా వస్తూ ఉంటాయి. మన కోరిక ప్రకారం కళలు కనటం అనేది కష్టం. అయితే చాలా కళలు మన ప్రస్తుత జీవితానికి సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా మన చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైనా కళలు కనిపిస్తూ ఉంటారు. ఇది చాలామందికి జరుగుతుంది. సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ, బాగా కావాల్సిన వారు, మిత్రులు ఎవరైనా సరే చనిపోయారు అంటే వారి జ్ఞాపకాల్లో మనం చాలా బాధపడుతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో వాళ్ళు మనకి కళలో కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ కళలో కనిపిస్తూ ఉంటారు. ఇలా కాకుండా కళలో ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయేనట్టుగా కలుస్తూ ఉంటుంది. మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు సడన్గా చనిపోయినట్టు, మనందరం బాధపడుతున్నట్టు కళలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కళలు వచ్చినప్పుడు మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారు, అందరూ భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే బ్రతుకున్న కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా కళ రావడం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అయినా వచ్చే ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది, భయపడాల్సిన పని ఏమీ ఉండదు. కళలకి సంబంధించి స్వప్న శాస్త్రం గరుడ పురాణంలో చక్కగా వర్ణించారు. వాటి ప్రకారం చనిపోయిన బంధువులు కళలో చూడటం అనేది ఎంతో ముఖ్యమైన కళగా వర్ణిస్తారు. కొన్నిసార్లు మనకి వచ్చేటువంటి సంక్షోభం, అంటే భవిష్యత్తులో మనం ఎదుర్కోబోతున్నటువంటి ప్రమాదాలని హెచ్చరించటానికి, మరణించినటువంటి మన బంధువులు మన మేలు కోరి మనల్ని హెచ్చరించటానికి కళ్ళో కనిపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆనందంగా ఉన్న నీ జీవితం, నువ్వు జాగ్రత్త పడకపోతే అతి త్వరలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కాబోతున్నాయని చెప్పటానికి కళరూపంలో మీకు కనిపించి హెచ్చరిస్తూ ఉంటారు. అంతేకాదు, మీ కళలో చనిపోయిన కుటుంబ సభ్యుల్ని దారుణమైన స్థితిలో కనుక చూస్తే వారి ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే వారికి మానసిక ప్రశాంతత లేదు అని మీకు అర్థమవుతుంది. అలాగే
చనిపోయిన వారు గనక కలలో నిరంతరం వస్తూ ఉంటే మీరు దాని నుంచి బయటపడడానికి, ఆ మానసిక స్థితి నుంచి మీరు బయటపడడానికి, ఉపశమనం పొందటానికి ఆ తర్వాత రోజు ఎవరైనా పేద వ్యక్తికి సహాయం చేయండి. ఆ ఆశీర్వాదాలు అలాగే సహాయం పొందినటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదాలు ఏవైతే ఉంటాయో దాని యొక్క ఫలితం చనిపోయి మీకు కలలో కనిపిస్తున్న వ్యక్తికి చేరుతుంది. వారు ప్రశాంతంగా ఉంటారు. అయినా సరే ఇలాంటి కలలు ప్రతినిత్యం వస్తూ ఉంటే మీరు అమావాస్య రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి ఆలయానికి దానంగా ఏదైనా ఇవ్వండి. మీకు తప్పక దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే బ్రతికున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినట్టుగా కలలో కనిపిస్తూ ఉంటారు. అయితే దీని గురించి మనం బాగా బాధపడతాం, కానీ ఇది ఒక శుభానికి సంకేతమని చాలామందికి తెలియదు. మనకొచ్చే కలలో మన కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినట్టు మనకి గనక కలలుస్తే ఇది మనకి రాబోయే శుభవార్తలకి కారణంగా భావించాలి. ఈ శుభవార్త ఏ రంగానికి సంబంధించిందైనా కావచ్చు. చనిపోయిన కుటుంబ సభ్యుడు కలలో సంతోషంగా కనిపిస్తే వారు మీతో సంతోషంగా ఉన్నారని, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి కల మీరు చేయాలనుకున్న ఏ పనిలోనైనా మీకు విజయాన్ని అందిస్తుంది. కాబట్టి చనిపోయిన వారు ఎవరైనా సరే మీకు కలలో కనిపిస్తే మీరు బాధపడి భయపడాల్సిన అవసరం లేదు. వాటి వెనక అర్థాలు తెలుసుకుంటే మనం ఇబ్బంది పడాల్సిన పనుండదు. అలాగే మనల్ని ఒక్కొక్కసారి ఎవరు అనుసరిస్తున్నట్టుగా కలలు వస్తూ ఉంటాయి. అంటే మీరు దేన్నైనా నివారించడానికి ప్రయత్నిస్తున్నారు, లేదా మీకు హాని కలిగించే వ్యక్తిని మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. ఎలాంటి సందర్భమైనా, చిన్నదైనా పెద్దదైనా సరే, మిమ్మల్ని ఎవరో వెంటపడుతున్నట్టుగా, మీరు ఎక్కడికో పరిగెడుతున్నట్టుగా, మీకేదో ఆపద వస్తుంటే దాని నుంచి తప్పించుకుంటున్నట్టుగా కళ్ళు వస్తూ ఉంటాయి. ఏదో విమాన ప్రమాదం, బస్సు ప్రమాదం, రైలు లేదా నీళ్ళల్లో పడి మునిగిపోతున్నట్టు, ఎవరో మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇలా గనక వస్తే మీరు ఏదో పని వల్ల, లేదో వ్యక్తి వల్ల, సంఘటన వల్ల బాధపడుతున్నారు, ఏదో సంఘటన మీ జీవితంలో లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. అలాగే ఉన్న పలంగా మీరు స్కూల్కి వెళ్ళినట్టు, స్కూల్లో చదువుకుంటున్నట్టు కళ్ళొస్తూ ఉంటాయి. ఇప్పుడే ఉద్యోగం చేస్తున్నా, రిటైర్మెంట్లో ఉన్నా కూడా స్కూల్లో ఉన్నట్టు, స్కూల్లో చదువుకుంటున్నట్టు కళ్ళొస్తూ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే కొన్ని సమస్యలు మీరు పరిష్కరించాల్సినవి ఏవో మీరు పరిష్కరించలేదు, అవి పరిష్కరించాలి అని మీ మనసు చెప్తూ ఉంటుంది. వీటికి తగ్గట్టుగా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి. అలాగే గుంపుల్లో చిక్కుకుపోయినట్టు, తప్పిపోయినట్టు కళలు వస్తూ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే ఒక మంచి అవకాశం ఏదైనా కోల్పోబోతున్నాము అనేటువంటి సంకేతంగా దీన్ని భావించవచ్చు. ఏదైనా విషయం గురించి భయపడుతున్నా, రాబోయే ఫలితం గురించి మనం కొంత టెన్షన్గా ఉన్నా, అలాంటి సందర్భాల్లో ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి. అలాగే పని ఒత్తిడి వల్ల కూడా మనకు వచ్చే కళలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పళ్ళు కోల్పోయినట్టు, కంటి చూపు సమస్య వచ్చినట్టు, ఏదో ఫ్రాక్చర్ అయినట్టు, నడవలేకపోతున్నట్టు, చూడలేకపోయినట్టు, తినలేకపోయినట్టు, ఇలాంటి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. అంటే మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అని తెలియచేసేటువంటి కళలు మన జీవితంలో రాబోయే మార్పుల గురించి తెలియచేస్తాయి. అయితే వీటి గురించిన ఆందోళన చెందక్కర్లేదు, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకొచ్చే ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది. ఈ కళల్ని గనక మీరు జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కళలో వచ్చినటువంటి విషయాలని తలుచుకుంటూ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మానసిక ప్రశాంతతని దూరం చేసుకోకండి. కళలు కేవలం హెచ్చరికలు మాత్రమే. భవిష్యత్తులో మీకు ఇలా జరగబోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని తెలియచెప్పేటువంటి ఒక సాధనంగా మీరు భావించవచ్చు. కొంతమందికి ఎలాంటి కళలు రావు. అలాంటి వారికంటే మనకి ప్రకృతి కొన్ని హెచ్చరికలు చేస్తుంది అని తెలుసుకొని ఇంకా జాగ్రత్తగా ఉండటం అదృష్టంగా భావించాలి. మీరు గనక ఏదైనా కలొచ్చినప్పుడు కుంగిపోకుండా మీరు జాగ్రత్తగా ఉన్నారు అనుకోండి, మీరు రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇది మీకు గొప్ప అవకాశంగా భావించవచ్చు. కాబట్టి చనిపోయిన కుటుంబ సభ్యులు కల్లోకొస్తున్నా, బ్రతికున్న కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినట్టుగా కలొస్తున్నా, బాధపడాల్సిన పని లేదు, ఆనందంగా ఉండండి. మానసిక ప్రశాంతత ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.